మా వివాహ వార్షికోత్సవం నాడు తాజా పువ్వులతో అందంగా చేయబడిన పెద్ద పుష్పగుచ్ఛాన్ని నా భర్త ఆలన్ నాకు బహుకరించాడు. కార్పొరేట్ పునర్నిర్మాణంలో భాగంగా అతని ఉద్యోగం పోయినా, ఈ సమయంలో నా పట్ల అతనికున్న ప్రేమను చూపించడానికి ఇంత భారీగా ఖర్చు పెడతారని నేను ఊహించలేదు. అయితే మా 19వ వివాహ వార్షికోత్సవం నాడు మా భోజనపు బల్లమీద ఉన్న ఈ పుష్పగుచ్ఛంలోని రంగురంగుల పువ్వులు నాకు శుభాకాంక్షలు తెలిపాయి. అయితే ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా అదే అలవాటును కొనసాగించడం కొరకు, తన ప్రేమను ఔదార్యపూర్వకంగా తెలియజేయడం కొరకు ఆలన్ ప్రతి నెలా కొంత డబ్బు పొదుపు చేయడం జరిగింది. నా భర్త జాగ్రత్తగా రచించుకున్న ప్రణాళికలో అపారమైన ఔదార్యం కనబడింది. కొరింథులో విశ్వాసులను ఉద్దేశించి పౌలు ప్రోత్సహించినట్లుగా కొరింథులోని సంఘం ఉద్దేశపూర్వకంగానూ ఉత్సాహంతోనూ ఇచ్చిన కానుకలను బట్టి పౌలు ఆ సంఘాన్ని ప్రశంసిస్తూ ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని వారికి గుర్తు చేశాడు. అది సరే, ఎవరైనా గాని మనల్ని ప్రేమించి పోషిస్తున్న దేవుని కంటే ఎక్కువగా ఇవ్వలేరు. ఆయన అన్ని వేళల్లోనూ మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ప్రభు మన భౌతిక అవసరాలు, భావోద్వేగపరమైన అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలన్నింటినీ తీరుస్తున్నాడు. గనుక మనం కూడా ఇతరుల అవసరాలను చూస్తూ అన్నిటిలోనూ ఔదార్యం గలవారిగా ఉండాలి. మనం ఇస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వాటన్నింటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభుకి స్తుతులు చెల్లించి దేవుడు వారికి దయచేసిన దానిలో నుండి వారు ఔదార్యాన్ని చూపించేలా మనం వారిని ప్రోత్సహించవచ్చు. ప్రేమకు కృతజ్ఞతకు అభివ్యక్తీకరణయైన దాతృత్వం, తన ప్రజలందరికీ కావలసిన వాటిని ఇస్తున్న దేవునిలో మన విశ్వాసాన్ని ప్రత్యక్షంగా నిరూపిస్తుంది.